దిక్కు మన జగనన్న, అన్నార్తుల కన్న కొడుకు మన జగనన్న, పల్లెలకు పొత్తు కొడుకు మన జగనన్న, కడు పేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం సూడవే అన్న. చూస్తుంటే మా జగనన్న, ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్న, మట్టి మనుషులా బిట్ట మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న, మానవాళిక ఆదర్శం నీవేనన్న, ఆడబిడ్డలకు అన్న మన జగనన్న, అమ్మలకు ఆసరాయ. వైఎస్ఆర్సీపీ పార్టీ రెండోసారి గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి మీరంతా సిద్ధమా? ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి తార్కాణం నంద్యాల నియోజకవర్గంలోని ఈరోజు కూటమి యొక్క సభ్యులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది గతంలో జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి విశ్వనాథ్ గారు, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ నాయకులందరూ కూడా ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం నిజంగా చాలా శుభసూచకం. అండ్ వారందరినీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క పరిస్థితి రాష్ట్రం అంతటా కూడా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే కూటమిగా ఏర్పడినాడో ఈ యొక్క కూటమిని ప్రజలు ఒప్పుకోవడం లేదు అని చెప్పడానికి ఇది ఒక మరొక ఉదాహరణ. ప్రతి చోట కూడా ఏదైతే నమ్మకంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచారో, 10 సంవత్సరాల పాటు కాయకష్టం చేసి పార్టీని మోసారో, వారందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోకి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఏదైతే కూటమి పేరుతోటి ఈరోజు వీరందరూ కూడా వారి నాయకుడు ఆదేశాల మేరకు వెళ్ళి పనిచేయాలని చూస్తే వారి కనీస గౌరవం అక్కడ దక్కకపోవడంతో మనస్తాపం చెంది ఈరోజు మన పార్టీలోకి వచ్చారు. నేను ఒకటే మాటిస్తున్నాను, మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఏదైతే నమ్మకం మీరు మా మీద ఉంచారో, మా నాయకుడి మీద ఉంచారో, జగనన్న మీద ఉంచారో, ఈరోజు నుంచి మా నాయకుడు కాదు మన నాయకుడు, మన నాయకుడు అందరూ కూడా మన నాయకుడిని ఈరోజు ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనందరం కూడా కష్టపడదాం. కష్టపడిన తర్వాత నంద్యాల నియోజకవర్గంలో మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పేసి కూడా మాటిస్తూ, మరి ఈ యొక్క పరిస్థితికి రాబోయే రోజుల్లో కూటమి ఏ రకంగా అయితే ఓడిపోబోతుందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈరోజు పూర్తిగా కూటమి ఫెయిల్ అయిందని చెప్పడానికి ఇది ఒక సంఘటన మాత్రమే. మరి రానున్న రోజుల్లో మరెన్నో మంది కూడా ఇంకా వైఎస్ఆర్ కుటుంబంలో చేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి కావడం ఖాయమని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక కుటుంబం నుంచి మరొక కుటుంబంలోకి రావడం అనేది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 2-3 నెలలు మాకు చాలా గగనం అయిపోయింది. కేవలం ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల ఎంత మనస్తాపానికి గురయ్యి ఈరోజు మేము రవణ నాయకత్వాన్ని బలపరచడానికి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగిందంటే, మినిమం ప్రచారాలు చేద్దామని చెప్పి మేము వాళ్ళ ఆఫీసు చుట్టూ తిరిగినా కూడా మాకు మినిమం రెస్పాండ్ అవ్వకుండా రాత్రి 10:30 ఒక వార్డులో ప్రచారం అంటారు, ఉదయము 9 గంటలకు ఒక 5 నిమిషాల ముందు ఫోన్ చేసి ఈ వార్డు కాదు నెక్స్ట్ వార్డుకు రాండి, ఈ వార్డు ప్రచారం మళ్ళీ పోస్ట్పోన్ అయిందని చెప్పి అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్లు ఇస్తే కూడా ఈ 2 నెలలు వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినాం మేము. ఇటువంటి మనస్తాపానికి గురయ్యే ఎన్నో రకాలైన చర్యలు మమ్మల్ని చాలా అంటే, ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా ఆయన జైల్లో ఉన్నప్పుడు బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం వల్ల మరి మేము చులకనైనామో లేకపోతే ఎందుకో మాకైతే తెలియదు, కానీ ఈ 10 సంవత్సరాల్లో మా పార్టీ మమ్మల్ని 100% నెత్తిన పెట్టుకొని చూసుకుంది. ఈ 2-3 నెలల్లో ఆ పరిస్థితి వీళ్ళు పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మమ్మల్ని ఎక్కడో ఒక కూలి వాళ్ళ కింద లెక్కేసి, మీరు ఎక్కడన్నా ప్రచారాలు చేసి చెప్పండి అక్కడికి టిఫిన్లు పంపిస్తాం, చెట్టు కింద కూర్చొని ప్రచారాలు చేసుకోండి, వాడని సుమోలు పక్కన ఉన్నాయి తీసుకుపోయి తిరగండి క్యాన్వైలల్లో, ఆ కర్రల్లో తిరగడానికే మేము పొత్తు పెట్టుకుంది, వాళ్ళు ఎక్కడో ఇస్తే టిఫిన్లు పోయి తిని వాళ్ళ కోసం తిరగడానికే, వాళ్ళని డబ్బులు అడగలేదు, ఖర్చులకు డబ్బులు అడగలేదు, టిఫిన్లు అడగలేదు, మేము ప్రచారం చేస్తాం షెడ్యూల్ ఇవ్వండి మాకు అని అడిగాను.
ఆ ఏరియాలలో మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, కలుపుకొని పోతామని చెప్పాం. అది మా తప్ప. కనీసం నెలన్నర నుంచి అడుగుతుంటే ఈ రోజుటి వరకు కూడా వాళ్ళు నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి ఫిరోజ్ అన్న ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే నేను ఒకటే అడిగాను, ఈ రోజు కూడా నేను ఆగిపోతానన్న, మీరు బలంగా జనాల్లోకి వెళ్తానని చెప్పి మాట ఏంటంటే, అది తప్ప నాన్ లోకల్ వాళ్ళని పొగుడుతున్నాం, నాన్ లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అంటే నాన్ లోకల్ అని తెలియకనే హిందూపురంలో బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారా, మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తున్నారా? అంటే వాళ్ళు చేస్తే ఒకటి, వీళ్ళు చేస్తే తప్ప. ప్రజలు చూసుకుంటారు. అది మనం పనిచేయాలా గెలుపోవటంలో, ఎవరికైనా అది దైవాధీనం, అది మనం పనిచేయాలా అని చెప్పి మేము 10 మంది 2019లో మేము ఎంత కష్టపడినామో, ఉన్న 20-25 రోజులు ఎంత కష్టపడ్డామో, ఈరోజు 2 నెలల టైం ఉంది ముందుకెళ్దామని చెప్పి అడుక్కుంటే కూడా వాళ్ళు ముందుకు రాకుండా మమ్మల్ని ఈరోజు మేమే ఏదో తాయిలాలకు ప్యాకేజీలు తీసుకొని బయటికి పోయినామని చెప్పి బయటంతా ప్రచారం చేస్తామంటే నా క్యారెక్టర్లు అవి కాదు. ఆత్మగౌరవం దెబ్బతినింది. ఇక్కడ నమ్మకం ఉంది రవీంద్ర గారి మీద, అసలు సంపూర్ణ నమ్మకం ఉంది. ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మేము ఈరోజు మా కొంతమంది నాయకులు కార్యకర్తలందరం కూడా జనసేన పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.